హాయ్ ఫ్రెండ్స్ పార్ట్ వన్లో ఏం చెప్పానో ఉంటుంది పద్దు విక్కి ఇద్దరు కూడా అడవిలో నుంచి బయటకు వస్తారు ఇక ఒకళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళేమో వీళ్ళిద్దరిని భార్యాభర్తలని అనుకుంటారు ఇక ఏకంగా వాళ్ళిద్దరికీ శోభనం కూడా చేయాలని అనుకుంటారు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో అంటే ఈ పార్ట్ టూలో చూసేద్దాం ఫ్రెండ్స్ అను పద్మావతి కోసం అరవింద వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది ఇక అరవింద వాళ్ళకి కొన్ని కుట్లు అల్లికలు నేర్పిస్తూ ఉంటే అప్పుడే కుచి అక్కడికి వచ్చి ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది ఇక నేను వెళ్ళిపోతాను అని చెప్పి అను లేవబోతూ ఉండగా అనుకోకుండా తన చేతిలో ఉన్న సూది కాస్త వచ్చి అను కాలికి గట్టిగా గుచ్చుకుంటుంది ఇక అను ఏమో అమ్మా అమ్మ అని చెప్పి బాధపడిపోతూ ఉంటుంది ఆర్య అది చూసి అయ్యో అను అని చెప్పి ఇక అనుని తన చేతుల మీద ఎత్తుకుంటాడు ఇక కుచిల అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది అనుని అరే ఆర్య దించరా అనూని అని చెప్పి ఇక కుచులా అనటంతో ఆర్య అనూని కిందకు దించుతాడు అరే అనూని ఇంటి దగ్గర దించిరారా అని చెప్పి అరవింద అంటూ ఉంటే పర్వాలేదండి నేను వెళ్ళిపోతాను అని చెప్పి చాలా బాధతో కుచుల అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ ఏడ్చుకుంటూ అను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అందరూ కూడా ఫీల్ అయిపోతూ ఉంటారు కుచుల చేసిన పనికి కుచులన్నీ తిడుతూ ఉంటుంది బామ్మగారు పద్దు విక్కిని మీరు భార్యాభర్తలైతేనే ఇక్కడ ఉండాలి లేకపోతే వద్దు అని అనటంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో పద్దు విక్కి ఇద్దరు కూడా భార్యాభర్తలమని చెప్పి ఒప్పుకుంటారు ఆ తర్వాత మీ ఇద్దరి మధ్యన ఇంత దూరం ఉంది అంటే మీ ఇద్దరికి ఆ కార్యక్రమం జరగలేదన్నమాట అయితే ఇప్పుడే ఈరోజే జరిపిస్తాము ఈ రాత్రికి అని అనటంతో ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఎంత చెప్తున్నా కానీ వినిపించుకోకుండా ఇద్దరిని రూమ్లోకి అయితే పంపిస్తారు ఇక పద్దు విక్కి ఒకళ్ళ మొకాలు ఒకళ్ళు చూసుకుంటూ ఆశ్చర్యపోతూ ఉంటారు ఇదంతా నీ వల్లే జరిగింది అని విక్కి ఇదంతా మీ వల్లే జరిగింది అని చెప్పి పద్మావతి ఇద్దరు కూడా ఒకరినొకళ్ళు తిట్టుకుంటూ ఉంటారు నువ్వు అక్కడ పడుకో నేను ఇక్కడ పడుకుంటాను ఎలాగైతేనేమి ఈ రాత్రి తొందరగా గడవాలి నీతో ఏకాంతంగా ఈ రూమ్లో ఉండటమా నాకు చిరాక్గా ఉందని చెప్పి విక్కి అంటూ ఉంటాడు ఇక పద్మావతి కూడా నీతో నేను కూడా ఉండటమా చీచి అని చెప్పి వేరే సైడ్ వెళ్ళి కూర్చుంటుంది పద్మావతి నువ్వు అక్కడే పడుకో నేను ఇక్కడే పడుకుంటాను అని చెప్పి ఇక విక్కి పద్మావతిని ఇష్టం వచ్చినట్లు తిట్టేస్తాడు ఈ రాత్రి తొందరగా తెల్లారితే బాగుండు దారిన వాళ్ళు వెళ్ళిపోతాము అని చెప్పి ఇక పద్మావతి వేరే సైడు పడుకుంటుంది ఇక విక్కీ ఏమో బెడ్ మీద పడుకుంటాడు ఇక పద్మావతికి బెడ్షీట్లు అంటే దుప్పట్లు ఏమీ లేకపోయేసరికి ముడుచుకొని పడుకుంటూ ఉంటుంది ఇక విక్కీ ఏమైనా చేస్తాడేమో అని చెప్పి భయం భయంగా చూస్తూ ఉంటుంది విక్కీ వైపు ఇక విక్కీ మాత్రం మంచిగా ఆదమర్చి నిద్రపోతూ ఉంటాడు ఇక చలికి పద్మావతికి బాగా వణుకొచ్చేసి జ్వరం వస్తుంది ఇక మధ్యరాత్రి కాడ విక్కీ పద్మావతి పాపం పడుకుందా లేదా అని అనుకుంటూ లేచి చూసేసరికి పద్మావతి చలికి వణుకుతూ ఉంటుంది అయ్యో పద్మావతిని ఇలా వదిలేశాను చల్లు అని అనుకుంటూ ఇక విక్కి పద్మావతి దగ్గరికి వెళ్ళి అక్కడే ఉన్న దుప్పటిని పద్మావతి మీద కప్పుతాడు ఇక పద్మావతికి ఆ చలికి అలాగే భయానికి జ్వరం వచ్చేసి వణుకుతూ ఉంటుంది ఇక విక్కీ పద్మావతి తల మీద చేపెట్టి చూసేసరికి జ్వరంగా ఉండటంతో అయ్యో జ్వరం వచ్చింది కదా అని అనుకుంటూ ఇక విక్కీ తన దగ్గర ఉన్న మెడిసిన్స్ని పద్మావతికి వేసి పద్మావతిని ఆ రాత్రి అంతా కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు ఇక పద్మావతి అయితే విక్కీ చేతిని పట్టుకొని అలా పడుకుండిపోతుంది తెల్లవారులు కూడా ఇక విక్కీ మాత్రం పద్మావతి వైపు అలా తీక్షణంగా చూస్తూ ఉంటాడు ఇదేంటి ఏదో అనుకుంటే ఏదో జరిగిపోతుంది నేను ఒంటరిగా వచ్చి ప్రశాంతంగా ఉందామని అనుకుంటే ఈ పద్మావతి కారణంగా ఏకంగా భార్యాభర్తలమైపోయాము అలాగే ఇప్పుడు ఈ విధంగా ఒంటరిగా గదిలో కూడా ఉండాల్సి వచ్చింది అసలు నాకేమవుతుంది మా ఇద్దరిని అసలు దేవుడు ఈ విధంగా ఏంటి అని చెప్పి ఇక విక్కీ అయితే తెల్లవారులు పద్మావతి వైపు చూస్తూ అలా ఆలోచిస్తూ ఉండిపోతాడు ఇక తెల్లవారిన తర్వాత పద్మావతికి జ్వరం తగ్గడంతో ఎదురుగా ఉన్న విక్కిని చూసి అయ్యో స్వామి నా వల్ల మీకు రాత్రి అంతా నిద్ర లేదా నన్ను క్షమించండి అని చెప్పి పద్మావతి అంటూ ఉంటే పర్వాలేదులే పద్మావతి ఇదంతా నా వల్లే కదా నా వల్లే కదా నీకు జ్వరం వచ్చింది అని చెప్పి విక్కీ అంటూ ఉంటాడు పర్వాలేదులే స్వామి తొందరగా వెళ్ళిపోతాం పదండి ఆ బస్సు కానీ మిస్ అయింది అంటే ఈ రోజు కూడా ఇక్కడే ఉండాల్సి వస్తుంది అని చెప్పి పద్దు విక్కీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పేసి అక్కడి నుంచి ఎలాగైతేనేమి బస్సులో ఇక వాళ్ళ ఊరైతే వచ్చేస్తారు ఆ విధంగా పద్మావతి విక్కి ఇద్దరూ కూడా తెలియకుండానే భార్యాభర్తలైపోయి ఆ ఏకాంతంలో గడిపేస్తారు ఇద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళకి అమితమైన ప్రేమ పెరుగుతుంది మన తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్